అచ్చంపేటకు ఏ ముఖం పెట్టుకొని వస్తున్నావు కేసీఆర్? అచ్చంపేటలో ఏ అభివృద్ధి జరిగిందని చూడడానికి వస్తున్నావు కేసీఆర్? మినీ ట్యాంక్ బండ్ అన్నావు. మినీ ట్యాంక్ బండ్ జరగకపోగా హోమ్ చౌరస్త మినీ ట్యాంక్ బండ్గా ఏర్పాటైంది. సిద్దిపేట అన్నావు. అచ్చంపేటకు 2014లో అచ్చంపేట నియోజకవర్గానికి పాలిటెక్నిక్ కాలేజ్ అన్నావు. ఇంతవరకు పాలిటెక్నిక్ కాలేజీ లేదు, డిగ్రీ కాలేజీ లేదు, దళితుల మీద ఎన్నో దాడులు జరుగుతున్నాయి, దాన్ని ఖండించడానికి గువల బాలరాజు గారు అన్ని విధాలుగా ఫెయిల్ అయ్యిండు. ఆయనకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ, ఆయనకు దాడి జరిగితే ఆయన మీద వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెడతారు. కానీ ఇక్కడ నడి రోడ్డు మీద దళితులకు కొట్టినా కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కావు. ఇక్కడ ఒక దళిత అమ్మాయి చనిపోతే అమ్మాయికి న్యాయం జరగలేదు. ఇంతవరకు మహిళలకు రక్షణ అని చెప్పేసి మీరు క్యాబినెట్లో ఎన్నో విధాలుగా మీరు మాట్లాడుతున్నారు. అచ్చంపేట నియోజకవర్గం ఒక దళిత నియోజకవర్గం, దళిత సామాజిక వర్గానికి చెందిన ఒక నిఖిత అని ఒక అమ్మాయి చనిపోతే ఇంతవరకు పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదు బయటికి. ఇక్కడ అమరాబాద్ మండలంలో మన్ననూరు గ్రామంలో ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయ్యి ఇప్పటికీ ఎంతోమంది విద్యార్థులు అవస్థకు గురయ్యారు. దాని గురించి ఎక్కడ స్పందన లేదు. ఉచిత విద్య అంటావు, KG-2 PG విద్య అంటావు, కార్పొరేట్ విద్య అంటావు, ఎక్కడ విద్య ఉంది? మా అచ్చంపేట ఎస్సీ కాన్స్టిట్యూన్సీలో చాలా పేద ప్రజలు ఉన్న కాన్స్టిట్యూన్సీ ఇది. ఇక్కడ ఏ విద్య ఉచిత విధంగా ఉంది? ఎన్ని కాలేజీలు ఏర్పాటు చేసినావు? ఏమి అభివృద్ధి చేసినావు? ఇక్కడ దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వలేదు, గృహలక్ష్మి లేదు. ఇంతవరకు దళిత సామాజిక వర్గంలో ఎవరికి న్యాయం జరిగింది? ఎంప్లాయ్మెంట్ లేదు యువకులకి, ఒక పరిశ్రమలు లేవు. మా అడవి ప్రాంతంలో ఉన్న, అడవికి దగ్గర ఉన్న మా అచ్చంపేట ప్రాంతము, ఇక్కడ దళితులు బాగుపడతారని చెప్పేసి ఎస్సీ కాన్స్టిట్యూన్సీగా ఏర్పాటైతే ఇక్కడ వచ్చిన వలసవాదైన గువలబాలరాజు 10 ఏళ్ల క్రితం ఉన్న దళితులు ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు. కానీ గువలబాలరాజు 10 ఏళ్ల క్రితం ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడా? వచ్చిన రోజు ఏ కార్లు వచ్చిండు, ఇప్పుడు ఏ కార్లు? ఆయన 1000 కోట్లు సంపాదించుకుంటున్నాడు. ఎక్కడ సొమ్ము? ఇక్కడ గుప్త నిధుల బాలరాజు అని చెప్పేసి ఆయనకు ఒక పేరు ఉంది. మళ్ళీ మీరు ఆయనకే టికెట్ ఇస్తున్నారు. ఏ వర్షన్లో ఆయనకు సహకరిస్తాము? ఏ వర్షన్లో ఆయనకు ఆశీర్వదిస్తాము? ఏ వర్షన్లో ఆయనకు ఓట్లు చేస్తాము? మీరు మా ఇంటికో ఉద్యోగం అని చెప్పేసి మీరు మాట్లాడినప్పుడు సరే ఓకే, మా యువకులు మా విద్యార్థులు బాగుపడతారని చెప్పేసి తెలంగాణ ఉద్యోగం చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో మీ కుటుంబంలో అందరికీ ఉద్యోగాలు వచ్చినాయి, కానీ ఎవరికి ఉద్యోగాలు రాలేదు. మిమ్మల్ని మీ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో ఓడగొడతాము, అచ్చంపేటలో గువలబాలరాజు ఓడగొడతాము, 100% ఇంటికి పంపిస్తాము. మిమ్మల్ని ఏమో ఫామ్ హౌస్ పంపిస్తాము, గువలబాలరాజును గోపాలపేట పంపిస్తాము.